తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తేదీ 15 డిసెంబర్ 2022 గురువారం నాడు తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల శివయ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రుద్రారం శంకర్ అధ్యక్షతన అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమాన హక్కులు కల్పించాలని గుమ్మడిదెల ఎంఆర్ఓ మరియు ఆ తర్వాత జిన్నారం ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు డి సుదర్శన్ బాబు హాజరయ్యారు. జాయింట్ సెక్రటరీ ఎన్ఎస్ డేవిడ్, ఎం రాజ్కుమార్, రాళ్లకత్వా సర్పంచ్ రమా మల్లేష్, ఉప సర్పంచ్ గణేష్, చిన్నకంజర్ల మాజీ సర్పంచ్ ఎం శ్రీనివాసు, మంగంపేట మాజీ సర్పంచ్ మంబాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, నియోగవర్గం సభ్యులు నర్సింహులు, సంఘం నాయకులు సర్దార్, మాదారం నర్సింహులు, గణేష్, రమణ సింగ్, నల్తూరు ఎన్ రాజు, బి లింగమయ్య, ఎం నరసింహ, మండల కార్యవర్గ సభ్యులు అశోక్, పద్మారావు, ఎల్లయ్య, యాదగిరి, రాజేష్, జిన్నారం, మాదారం, రాళ్లకత్వ, సోలక్పల్లి, ఇమాం నగర్, నల్తూరు, వావిలాల, మంగంపేట్, ఆండూరు, ఊట్ల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. అదే మాదిరిగా వీరందరూ కూడా మాట్లాడుతూ అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమాన హక్కులు కల్పించాలని నినాదాలు చేశారు. ఆయన వచ్చినప్పుడు ఇవ్వాలి. ఫస్ట్ ఓవర్ ఈరోజు జిన్నారం మండల్ నాలుగు మూడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే జిన్నారం మండల్ కానివ్వండి, మళ్ళీ గుమ్మడిదెల మండల్ కానివ్వండి, మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. గవర్నమెంట్ మనకి ఏదైతే అసైన్మెంట్ అసైన్మెంట్ ల్యాండ్ మనకి ఏదైతే ఇచ్చిందో ఆ భూమికి ఇప్పటి వరకు కూడా పట్టాలు లేవు కనుక మనకు ఈక్వల్ టు మన పట్ట భూమితో సమానం చేయమని మన యొక్క డిమాండ్ మన గవర్నమెంట్ అడుగుతున్నాం. రిక్వైర్స్ అడుగుతున్నాము, డిమాండ్ తీసుకుని అడుగుతున్నాం. దాని కొరకే మనం ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వచ్చినామంటే ఆ లెటర్ ఇచ్చి మాకున్న ఏ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ భూమిని సమాన హక్కులు కల్పించాలని మన అందరి తరఫున మేము ఈ రిప్రజెంటేషన్ ఇయర్ ఇస్తున్నాం కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని మా రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు గారు తన మిలియన్ సందేశం ఏమి కోరుతున్నారు. పెద్దలు తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ రైస్ ప్రొడక్షన్ సొసైటీ ఉపాధ్యక్షులు మరియు కనసపర్పురం మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రుద్రాం శంకర్ గారికి, అసైన్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివయ్య గారికి, సెక్రటరీ డేవిడ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదర సోదరులు మనకు అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఈ సమస్య ఉండింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సమస్యను మరి పూర్తిగా రూపుమాపుతామని గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు ఉద్ఘాటించడం జరిగింది. గత అసెంబ్లీలో కోడు భూముల మీద కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానివల్ల అనేక మంది ఎస్టీలకు ఈనాడు ఉపయోగం జరుగుతుంది. కానీ ఇంకా ఈ సమస్య ఏదైతే అసైన్డ్ ల్యాండ్ సమస్య ఉందో ఈ అసైన్డ్ ల్యాండ్ సమస్య అనేది ఎక్కువ వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళకి సంబంధించిన సమస్య. దీంట్లో అగ్రవర్ణాల వారి దగ్గర కూడా అసైన్డ్ భూములు ఉన్నాయి. కానీ అసైన్డ్ భూములు అంటే కేవలం ఎస్సీలకే సంబంధించినటువంటి స్థలాలు ఇవి, బీసీలకు కూడా చెందినటువంటి స్థలాలు ఇవి. వీటి పట్ల ప్రభుత్వము ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వారికి ఎలాంటి హక్కులు ఆ భూముల పైన కల్పించకపోవడం వల్ల ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వారికి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఈ ల్యాండ్ వేరే వాళ్లకు అమ్మాలన్నా, వేరే వాళ్ళు కొనాలన్నా, ఇంకేదైనా డెవలప్మెంట్ చేయాలన్నా వీలు కాకుండా అనేక ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. మనకు మనుషులన్న తర్వాత అనేక కష్టాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వివాహ సమస్యలు ఉంటాయి, ఎన్నో అప్పుల బాధలు ఉంటాయి. మరి వాటన్నిటినీ ఏదో ఒక సందర్భంలో భూమి ఉంది కదా, అవసరం వస్తే మేము కుదవబెట్టుకుంటాము, అమ్ముకుంటాము అనే ఒక ధైర్యం అనేది లేకుండా పోయింది. కాలం అనుకూలిస్తేనే మనం ఆ స్థలంలో పంటలు పండించుకోవాలి. చాలా సందర్భాలలో అసలు నివాస యోగ్యం కానీ పంట చేసుకోవడానికి యోగ్యం కానీ ఒక అయోగ్యమైన స్థలాలు కూడా మనకందరూ కూడా అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు ఏ మాదిరిగా
दलित मूड भूमि इस्था मूड भूमि इवेकोर दाखे मे बाधपड़ेमो का इप्ड वरकूत असैंड भूमो वाट संपूर्ण मैंने हकल कल पेदल हर्षा व्यतिरेक हर्षा व्यक्तमेस्टर एपड़े पोड़ भूमकूर पूर्ति हकल कल अदेमादी असैंड भूम यजमा संपूर्ण मैंने हकल वारी कल चर्यल मेमू जिन्म मंडल द्वारा उदय गुम्मल मंडल को मैं पेदल अदेमादी इप्ड जिन्म मंडल को జిన్నారం మండల్ తహసీల్దారుకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా డిమాండ్ ఏందంటే ప్రభుత్వము ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ముందే ఈ సమస్యకు పరిష్కారం చేయాలని పరిష్కారం చూపాలని మేము జిన్నారం వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని అదే మాదిరిగా గౌరవ మంత్రి హరీష్రావు గారిని కేటీఆర్ గారిని ఇతర మంత్రులందరిని కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్య. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఈ భూములపైన అనుభవం అనుభవిస్తున్నారు పేదలు. మరి అనుభవ కాలం కూడా ఈనాడు ధరణి పోర్టల్లో లేదు. ఎవరి దగ్గర అయితే ఈ భూములు ఉన్నాయో భూములను అసలు చూపిస్తలేదు. దీని ఆసరాగా చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు వందల ఎకరాల్లో ఉన్నటువంటి అసైన్ భూములను కబ్జాలు చేసుకొని వాళ్ళు కమర్షియల్గా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశం మంచిగా ఉంది, పేదలకు చెందాలని ఉంది, కానీ అది పేదలకు చెందకుండా ఈ స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ గుప్పిట్లోకి తీసుకొని ఎంతో అంత అప్పచెప్పేసి మరి దాన్ని అందజేస్తున్నారు. కాబట్టి మేము ఒక అసైన్డ్ భూములు కలిగి ఉన్న భూ యజమానులుగా ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆశయం చాలా బాగుంది, రాష్ట్రంలో ఎంతో చక్కని పరిపాలన ఈనాడు కొనసాగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ సమస్య ఉంది. ఆయన అనేక సార్లు అసెంబ్లీలో మరి ప్రకటించాడు స్వతహాగా, కానీ గైడ్ లైన్స్ అనేటి రూపకల్పన చేయలేదు. ఈ అసైన్డ్ భూములకు ఎలా ఎంత చేయాలి, ఎన్ని ఎకరాలు చేయాలి అనేటి పూర్తిగా నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక మానవతా దృక్పథంతో పేదలకు చెందినటువంటి ఈ అసైన్డ్ భూములపైన సంపూర్ణ హక్కులు కలిగేలా మరి ఆయన చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ నుంచి కోరుతున్నాము. జై హింద్, జై భారత్. జిన్నారం మండల్ ఆయా గ్రామం నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, మరి కమిటీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున మరి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ముఖ్యంగా మరి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మరి రుద్రారం శంకరన్న గారికి, మరి తెలంగాణ స్టేట్ మరి ఎస్ఆర్పిఎస్ అధ్యక్షులు సుదర్శన్ మన్న గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఇది మనకు స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న సమస్య. ఇది నిజాం పరిపాలనే మనము కొన్ని భూములు కోల్పోయినాము పండుగటకు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యల వలన మరి భూ సమస్యలు వచ్చినాయి. అప్పుడు ఈ భూ సమస్యలకు వ్యతిరేకంగానే ఆ రోజు భూమి కోసము భక్తి కోసము మరి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసమని మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము మరి చేయడం జరిగింది. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది రైతులు మరి నాయకులు అందరూ చనిపోవడం జరిగింది, ఉద్యమకారులు చనిపోవడం జరిగింది. మరి వారి త్యాగ ఫలితంగానే వారు ఆశించింది ఏంటంటే భూమి పేదవారి నుంచి వెళ్ళిపోయింది, తిరిగి పేదవారికి భూమి దక్కాలి, తర్వాత వాళ్ళందరూ కూడా అభివృద్ధి కావాలి, వాళ్ళందరూ కూడా సమాజంలో సజావుగా బతకాలనే ఉద్దేశంతోనే వాళ్ళ బలిదేవం చేయడం జరిగింది. దాని ఫలితంగానే మరి ఆ రోజులలోనే 7 నుంచి 10 లక్షల ఎకరాల భూములు మరి పేదవారికి పంచడం జరిగింది. అది మొదలుకొని మరి ఇప్పటి వరకు మరి మన తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షల ఎకరాల భూములు పంచేది. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీ ఎఫ్సీలు కూడా అందరూ కూడా మరి దీంట్లో పేదవారని చూసిన అక్కడ కులం లేదు, పేదవారు అయితే ఎవరైతే ఉన్నారో అందరికి ఇచ్చాం. ఇక్కడ మీకు అందరి ఎవరెవరికి ఎంత ఇచ్చినారో కూడా మేము మెన్షన్ చేసినాము. కాబట్టి వీళ్ళకి ఇచ్చిన ఈ భూముల మీద అయితే కొన్ని రాష్ట్రాలు మన పక్క రాష్ట్రాలు అనేటువంటి కర్ణాటకలో ఒక 15 సంవత్సరాలు దాటితే వాళ్ళకు పూర్తి హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చాను. తమిళనాడులో కూడా ఒక 20 సంవత్సరాలు దాటితే వాళ్ళకే పూర్తి హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చాను. మరి కేరళ రాష్ట్రం మరి 25 సంవత్సరాలు దాటినాక ఇటువంటి అసైన్మెంట్ ల్యాండ్లకు పూర్తి హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చాను. అయితే మన తెలంగాణ రాష్ట్రము మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే మరి సంతోషంగా మన వజ్రోత్సవం కూడా జరుపుకున్నాం, అందరూ వరిచేసాం కూడా, కానీ ఇంతవరకు మనకి భూముల మీద పూర్తి హక్కులు కలవలేదు.
మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి తెలంగాణ ఆంధ్ర నుంచి దోసుకుంటారని ఏర్పడడం సంతోషం వ్యక్తులకు స్వతంత్రం వచ్చింది కానీ భూములకు రాలేదు కాబట్టి పేదవారికి ఇచ్చిన ఈ భూములు కాబట్టి ఈ భూములకు కూడా పూర్తి అక్క కల్పిస్తూ ఒక చట్టం తీసుకురావాలని అయితే ఈ విషయమై మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మరి అసెంబ్లీ సమావేశంలో ఈ చర్చ లేవనెత్తిన ఆయన దశాబ్దాల తరబడి నుంచి మరి పేదవారికి ఇచ్చిన భూముల మీద వాళ్ళకి ఎప్పుడు పూర్తి హక్కు వస్తుంది వారికి కూడా పూర్తి హక్కులుగా రావాలే కదా ఈ పక్కకున్న భూమి మరి సిటీ పక్కకున్న భూమి అయితే కోట్లలో పోతుంది మరి పట్ట ల్యాండ్ అయితే మరి ఈ పరమపవన్ ల్యాండ్ ఈ అసెంబ్లీ ల్యాండ్లకు మరి ఎవరు దానికి వ్యాల్యూ లేదు ఒకవేళ పట్ట భూమి ఉన్నాడు అమ్ముకుంటాడు ఒక పది కోట్లు ఒక రెండు కోట్లు వస్తే వేరే చాలా కోట్లు వేరే ఒక పది ఎకరాల భూమి కొంటున్నాడు లేకుంటే బిజినెస్ చేసుకుంటున్నాడు లేకుంటే వాళ్ళ అవసరతలు చేసుకుంటాడు అది అతడు ఎంతో రకంగా మరి వాళ్ళు బాగుపడుతున్నారు కానీ ఈ పక్కకుండా ఈ అసెంబ్లీ భూమి వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి పూర్తి హక్కులు కల్పిస్తూ మనం ఒక చట్టం తీసుకురావాలని ఇది ఏ చట్టం అంటే ఒక ఒక ప్రభుత్వం నిర్ణయమే కాదు అఖిల పక్షం అందరం కలిసి మరి వాళ్ళందరికీ మేలేటట్టు ఒక చట్టం తీసుకురావాలని సీఎం గారు లేవనెత్తింది కానీ ఇది ఏదో కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇంకా ఆగింది మరి ప్రజలందరం కలిసి రైతులకు ఉండే సమస్య కాబట్టి మనం అందరం మరోసారి జ్ఞాపకం చేస్తున్నాం సీఎం గారిని మరి వీళ్ళందరూ సమస్య తెలిసిన వాళ్ళు కాబట్టి ఇది దాదాపు కోటి మంది సమస్య కోటి మంది రైతుల సమస్య ఈ కోటి మందులు కూడా ఆ కోటి మంది కూడా ఒక్కటే ఒక చట్టం వలన వీళ్ళందరికీ కూడా మరి కోటీశ్వరులకి అవకాశాలు ఉన్నాయి మరి నాయకులు అందరు చనిపోవడం జరిగింది ఉద్యమకారులు చనిపోవడం జరిగింది మరి వారి త్యాగ ఫలితంగానే వారు ఆశించింది ఏంటంటే భూమి పేదవారి నుంచి వెళ్ళిపోయింది తిరిగి పేదవారికి భూమి దక్కాలి తర్వాత వాళ్ళందరూ కూడా అభివృద్ధి కావాలి వాళ్ళందరూ కూడా సమాజంలో సజావుగా బతకాలనే ఉద్దేశంతోనే వాళ్ళ బలిదేవం చేయడం జరిగింది దాని ఫలితంగానే మరి ఆ రోజులలోనే 7 నుంచి 10 లక్షల ఎకరాల భూములు మరి పేదవారికి పంచడం జరిగింది అది మొదలుకొని మరి ఇప్పటి వరకు మరి మన తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షల ఎకరాల భూములు పంచింది దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీ ఎఫ్సీలు కూడా అందరూ కూడా మరి దీంట్లో పేదవారని చూసిన అక్కడ కులం లేదు పేదవారు అయితే ఎవరైతే ఉన్నారో అందరికి ఇచ్చారు ఇక్కడ మీకు అందరి ఎవరెవరికి ఎంత ఇచ్చినారో కూడా మేము మెన్షన్ చేసినాము కాబట్టి వీళ్ళకి ఇచ్చిన ఈ భూముల మీద అయితే కొన్ని రాష్ట్రాలు మన పక్క రాష్ట్రాలు అనేటువంటి కర్ణాటకలో ఒక 15 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పూర్తి హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చాం తమిళనాడులో కూడా ఒక 20 సంవత్సరాలు దాటితే వాళ్ళకే పూర్తి హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చాం మరి కేరళ రాష్ట్రం మరి 25 సంవత్సరాలు దాటినాక ఇటువంటి అసైన్మెంట్ ల్యాండ్లకు పూర్తి హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చాం అయితే మన తెలంగాణ రాష్ట్రము మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే మరి సంతోషంగా మన వజ్రోత్సవం కూడా జరుపుకున్నాం అందరు పరిచేసాం కూడా కానీ ఇంతవరకు మనకి హలేష్ గారు మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ వచ్చినటువంటి రైతులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు అదే ఇప్పుడు మన అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలకు ప్రతి ఒక్కరికి ఉన్నది అదే రెడ్డిస్కి మాత్రం లేదు కానీ మనకున్నది తక్కువ ఇక అది అసైన్మెంట్ ల్యాండ్ ఇక అది పట్టాలు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులకి అలాగే మన తెలంగాణ అసైన్మెంట్ సంబంధించిన సంఘానికి అలాగే రైతులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రతి రైతు పట్టపొలం కన్నా పరంపు ల్యాండ్ కలిగిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బీదవాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కువ ఉన్నాయి పట్ట ల్యాండ్ తక్కువ ఉన్నాయి ప్రతి రైతు దున్నుకోవడానికి తప్ప అవసరానికి అమ్ముకునే పరిస్థితి లేవు కావున తక్షణమే గవర్నమెంట్ దీనిపైన దృష్టి సాధించి మా సంఘం ద్వారా కానీ మా పబ్లిక్ ద్వారా కానీ మేము ఇస్తున్న వినతి పత్రంపై తొందరగా స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తారని ఈ సంఘం ద్వారా కోరుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం సెంటిమెంట్ కమిటీ ద్వారా వచ్చిన గ్రామ వివిధ గ్రామాల నుంచి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరియు ఇదే భూమి 1977-54 ఇచ్చిన సర్టిఫికేట్లు కానీ అదే రెగ్యులరైజ్ చేసి పట్టా భూమికి ఉన్న హక్కులు పూర్తి కల్పించాలని మా యొక్క వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతుల విజ్ఞప్తి ఇప్పటిదాకా మన అధ్యక్షుడు చెప్పినట్టు ఈ జీవోను వెనుకకు తీసుకొని పట్టా భూమికి ఉన్న చట్టం ఏ విధంగా ఉందో అవన్నీ కల్పించాలని మా వివిధ గ్రామాల సంఘాల అధ్యక్షుల ద్వారా నా యొక్క విన్నపం జై జై పెద్దలు మేధావులు అందరు కలిసి అసైన్డ్ ల్యాండ్ల గురించి మనం లేవనెత్తిన అంశం ఇది స్వయంగా కేసీఆర్ గిట ఈ అంశాన్ని లేవనెత్తిండు
చట్టసభలన్నీ లేవనెత్తిండు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల ఎకరాల భూమి పంచడం జరిగింది అన్ని స్టేట్లకంటే మన స్టేట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పంచడం జరిగింది అందిట్లో ఇప్పుడు మనం తెలంగాణ సెపరేట్ తీసుకున్నవారు 25 లక్షల ఎకరాల మనం పంచ తీసుకోవడం జరిగింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని స్వయాన అసెంబ్లీలో లేవనెత్తిరు కాబట్టి ఆ అంశాన్ని మళ్ళోసారి గుర్తు చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క పనికిట బాగుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారి దయ వల్ల మనం అందరం సుఖ సంతోషాలతో అనుభవిస్తున్నాం ఆంధ్ర నుంచి సెపరేట్ కావడం వల్ల కానీ ఇంకా కొన్ని విషయాలు విస్మరిస్తున్నారా మరి ఎవరైనా ఒత్తిడి వల్ల ఆగుతున్నారా తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు మళ్ళోసారి మమ్మల్ని బీద బిక్కి ప్రజల దగ్గరనే ఈ ల్యాండ్ ఉంది కాబట్టి మా మీద ఇవాళ హక్కు అనేది పుట్టిన పిల్లోడి నుంచి సచ్చే మనిషి వరకు ముఖ్యమంత్రి గారు అందరికీ హక్కులు కల్పిస్తూ ఉన్నాడు కడుపులో ఉన్న పిల్లగాని గిట హక్కులు కల్పిస్తూ ఉన్నాడు ఈరోజు సచినోని గిట ఇవాళ శ్మశాన వాటికలు గురించి కల్పిస్తూ ఉన్నారు కాబట్టి మేము మధ్యలో అటు పుట్టకుండా ఇటు సావకుండా ఉన్నాం ఈ భూముల మీద వ్యవసాయం చేస్తూ ఉన్నాం బతుకుతాం ఉన్నాం ఎప్పుడు 70 ఏళ్ళ కింద వచ్చిన మా తాతల ముత్తాతల నుంచి ఉన్న భూములు అవే చేసుకొని బతుకుతున్నాం కానీ దానికి ఎటువంటి పరిష్కారం లాభాలు లేవు కాబట్టి దాని మీద మాకు అందరికీ పూర్తి హక్కులు కల్పించాలని మరి ముఖ్యమంత్రి గారిని ఇతర టోటల్ ప్రజాప్రతినిధులు అందరినీ మేము కోరేది ఒకటి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఇక్కడ మేము అసైన్డ్ పార్టీ మా పార్టీ అంతా అసైన్డ్ పార్టీ మాకు ఎటువంటి పార్టీల భేదాలు లేవు అందుకే ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే ఆ ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మాకు మాకు మా భూముల మీద హక్కులు కల్పించమని ఈ ఈ వేదికల ద్వారా ప్రతి ఒక్క మండలంలో తెలంగాణ స్టేట్ వేదిక ప్రతి ఒక్క మండలం వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాము ఈ యొక్క వినతి పత్రాల ద్వారానే మేము ముందుకు పోతా ఉన్నాము మాకు ఎటువంటి వేరే చెడు ఉద్దేశాలు లేవు మా దాంట్లో ఎటువంటి అందరూ ఏకమై అసైన్డ్ భూముల గురించి మేము ఒక ఉద్యమం కాబట్టి ఈ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కు మాకు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము నమస్తే జై హింద్.